చుట్టమల్లే చుట్టేస్తోంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు అంటూ దేవరా సెకండ్ సింగిల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అని అయితే వినిపిస్తూ ఉంది. సో అందులోనే లిరిక్ ఇది అనేది తెలుస్తూ ఉంది. అండ్ ఈ సాంగ్లో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు వేసేటటువంటి ఒక హుక్ స్టెప్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ అవుతుంది అంటూ కూడా వినిపిస్తున్నటువంటి మాట అనమాట. సో మరి చూడాలి, మరి ఈ అంటే క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంది గంట గంటకు, నిమిష నిమిషానికి ఈ సాంగ్కు ఉన్నటువంటి హైప్ ఇలా వెళ్తూనే ఉందన్నమాట. సో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను అండ్ ఈ సాంగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూడాలి అండ్ అందరు ఆ ఒపీనియన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని అయితే వెయిట్ చేస్తున్నాం మరి. సో జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి కొరటాల శివ గారి డైరెక్షన్లో చేస్తున్నటువంటి ఈ చిత్రం వచ్చేసి సెప్టెంబర్ 27 మన ముందుకు రాబోతుంది. అంటే ఇంకో 40-50 డేస్లో మన ముందుకి ఈ మూవీ థియేటర్లో వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ మంత్లోనే మనకు దాదాపు ఈ మూవీకి సంబంధించిన 2 నుంచి 3 సాంగ్స్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోతున్నారు. సో చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఈ సెకండ్ సింగిల్కి సంబంధించినటువంటి ఊపు వేరే లెవెల్లో ఉంది. అండ్ రామజోగయ్య శాస్త్రి గారు కూడా ఒక ట్వీట్కి రిప్లై ఇచ్చారనమాట. సో ఈ సాంగ్ని ఇంత హైప్ చేస్తున్నారు కదా, మరి ఏదైనా తేడా కొడితే గురుగారు ట్రోల్ చేసేస్తారు అంటూ ఓ అభిమాని ట్వీట్ చేయగానే ఆయన దానికి రిప్లై ఇస్తూ, ఇక్కడే ఉంటా కదా, సాయంత్రం సాంగ్ చూశాక మళ్ళీ వచ్చి మీ ఒపీనియన్ చెప్పండి, ఖచ్చితంగా మీరు కూడా లైక్ చేస్తారనే విధంగా ఆయన చెప్పుకొచ్చారనమాట. సో వెయిట్ చేద్దాం. అండ్ ఈ సాంగ్కి సంబంధించి అనిరుద్ధ్ గారు ఏ విధంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు అనేది ఆసక్తి అయితే కలిగిస్తూ ఉంది. దేవరా ఫియర్ సాంగ్కు సంబంధించి స్టార్టింగ్లో కాస్త ఏదైనా అంతే కొత్తగా వచ్చినప్పుడు కాస్త టైం పడుతుంది ఎక్కడానికి. సో ఇప్పుడు ఫియర్ సాంగ్ మనందరికీ ఎంత ఫేవరెటో, సో ఈ సాంగ్ కూడా అలా ఒక స్లో పాయిజన్గా ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది అని అయితే అనుకోవచ్చు. సో స్లో పాయిజన్గా కూడా కాదు, ఇన్స్టెంట్ చాట్ బాస్టర్ అంటూ అర్థమైపోతూ ఉంది వీళ్ళు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే. సో ఇది గైస్, ప్రస్తుతానికైతే సాంగ్ చూసాక మరోసారి మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై గైస్.